మా పేరెంట్స్ ని కాదైనా సరే నేను వాళ్ళని లేచిపోవడానికి నేను రెడీగా ఉన్నాను సార్. వాడిని పెళ్లి చేసుకోవాలని నేను ఉన్నా. ఈ అమ్మాయికి నీకున్న సంబంధం ఏంటి? ఎవరు సార్? దివ్యానా? దివ్యానే కదా మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో. ఎంత మంది ఉన్నారు మీ రేషన్ కార్డ్ లో? నిజ స్వరూపం నాకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా సార్, వాడు ఎలా ఉంటాడు అనేది నేను ఆల్రెడీ చూసా, నేనే కళ్ళారా చూసా. నాకు ఇష్టమే, నా దివ్య వచ్చింది సార్, నాకు చాలు, నీకు ఇతను నేను చెప్పుకుంటాను సార్. సార్ ఆ అబ్బాయి అన్ని నాటకాలు వేస్తున్నా సార్, అంతా నటన సార్ అంతా. మరి నువ్వు ఇంకొక అమ్మాయితో నాకు పార్క్ లో కనిపించావు, నిన్ను నేను చూశాను, మరి నా జీవితం నాది కదా అని నువ్వు అప్పుడైనా చెప్పలేదా? కాళ్ళు పట్టుకుంటానే దివ్య, నీ నిజ స్వరూపం అంతా బయటకు వచ్చేసింది, ఇంక నేను నటన ఆపేసా. ఇంకా ఒక షర్ట్ ఇప్పి ఇంకో షర్ట్ వేసుకున్నట్టుగా ఇలా మార్చేస్తే ఎలాగయ్యా జీవితాల్ని? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, దివ్య అనే ఒక అమ్మాయి మెయిల్ చేసింది మనకి. ఒకసారి మీరు ఓకే అంటే నేను కాల్ చేస్తాను. హలో. హలో హలో, దివ్య అండి మాట్లాడేది? అవునండి, ఎవరు మీరు? నమస్తే అమ్మా, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే దివ్య, మీరు మెయిల్ చేశారు మీ ప్రాబ్లమ్ కి సంబంధించి. అయితే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా చెప్పండి. మీ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు మీకు వచ్చిన సమస్య ఏంటో? నా పేరు దివ్య మేడం. ఓకే. మా ఊరు నందిగామ మేడం. నందిగామ, ఓకే. అవును మేడం, నాకు రీసెంట్లీ పెళ్లి ఫిక్స్ అయింది మేడం. ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ఇంటర్ లో ఒక అబ్బాయిని చాలా ఇష్టంగా ప్రేమించేశారు. ఆ అబ్బాయి పేరు అనిల్. ఓకే. ఆ అబ్బాయి ఫ్యూచర్ లో నాకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి నేను ఈ మెయిల్ చేశాను మేడం. ఓకే. మేము ఇంటర్ లో చాలా ఇష్టంగా ప్రేమించుకున్నాం. ఓకే. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఈ విషయం తెలిసింది మేడం. నన్ను ఒక ఉమెన్స్ హాస్టల్ లో జాయిన్ చేశారు. వెంటనే అసలు కనీసం మాట్లాడడానికి కూడా నాకు ఛాన్స్ లేదు ఆ అబ్బాయితో. ఓకే. వెంటనే జాయిన్ చేశారు. నేను ఆ అబ్బాయితో ఎంత మాట్లాడదామన్నా అసలు ఏం లేదు మేడం, నాకు అసలు ఆప్షన్ లేదు ఆ అబ్బాయితో మాట్లాడడానికి. సో కమ్యూనికేట్ చేయలేకపోయారు? అవును, అసలు మాట్లాడకపోయి నేను ఎంతగానో ట్రై చేశాను మేడం. ఆ హాస్టల్లో. ఎక్కడమ్మా అంటే మీరు ఉండేది ఎక్కడమ్మా? ఉమెన్స్ హాస్టల్ ఎక్కడ, ఎంత దూరంలో పెట్టారు నిన్ను? వైజాగ్ సార్. నేను నాది నందిగం, మా ఊరు నందిగం సార్. నన్ను జాయిన్ చేసిన హాస్టల్ వైజాగ్ లో సార్. ఓకే ఓకే. సో ఈ అబ్బాయికి చెప్పటం గానీ ఇంకా కంప్లీట్ గా కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోయింది? అసలు ఏం లేదు సార్. అబ్బాయిని నేను లాస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడే చూసా సార్. తర్వాత నేను అసలు అబ్బాయిని అసలు కమ్యూనికేట్ అవ్వలేదు సార్. అసలు ఇంట్లో వాళ్ళు అంటే ఏం చేశారమ్మా, ఎందుకు రిజెక్ట్ చేశారు? చదువుకున్న తర్వాత చూద్దామన్నారా, లేకపోతే వయసా ఏంటి? అంటే ఇంటర్ లో లవ్ ఏంటి, నువ్వు చేసే పనులు ఏంటి అని వెంటనే నన్ను హౌస్ అరెస్ట్ లో చేసేసాను మేడం. ఇంకా నీకు లవ్ ఇవేం వద్దు, బుద్ధిగా చదువు అనుకుని దూరం కాలేజ్ లో పెట్టేశారు నన్ను. నాకు అన్ని నేను వాడే నా జీవితం అని నేను అనుకున్నా మేడం, కానీ ఇందులో ఈ హాస్టల్లో పడేశారు. నేను చదవలేకపోతున్నా, వాడే గుర్తొస్తున్నాడు బుక్ తీయాలన్నా. అయితే నా బాధ చూడలేక మా వార్డెన్ నన్ను అడిగారు, ఏమైందమ్మా ఎందుకు ఇలా అయిపోతున్నావు, క్లాసెస్ వినడం లేదు అని అడిగితే నేను చెప్పా మేడం ఇలా అని, ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను ఇలా అయింది మేడం అంటే. ఆమె చెప్పింది నాకు, నువ్వు మంచిగా చదువుకో, నేనే మీ పేరెంట్స్ తో మాట్లాడిపిస్తాను, మాట్లాడే అబ్బాయితో నీకు పెళ్లి చేస్తా అని ఆమె ఇలా ఒక హోప్ ఇచ్చారు మేడం. ఓకే ఓకే. నెక్స్ట్ డే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదవాలన్నా 1 అవర్ లో చదవాల్సింది, 10 అవర్స్ పడుతుంది నేను చదవడానికి. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, వాడే గుర్తు వస్తున్నాడు మేడం నాకు పదే పదే. దివ్య ఎక్కడున్నావు ప్రస్తుతం? ఎక్కడున్నావు? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్, నేను మా ఊరు వచ్చాను. నందిగం వచ్చి 2 మంత్స్ అయింది సార్. సంతోషం. అబ్బాయి కూడా నందిగంలో ఉన్నాడు, కానీ నేను వచ్చానని కూడా తెలియదు సార్ అబ్బాయికి అసలు. ఓకేనమ్మా. నేను నా ఫ్రెండ్ వచ్చి నాకు కలిసింది, ఎలా ఉన్నావు ఏంటి అని నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చింది.
వచ్చి అడిగింది ఎలా ఉన్నావు ఏంటి అంటే, నేను అడిగా సార్ అనిల్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అంటే, తను చెప్పింది సార్ నాకు, నువ్వు ఇంకా వాడే లవ్ చేస్తున్నావా? అవును నేను ఆడనే లవ్ చేస్తున్నావు, ఆడేనే నేను లవ్ చేస్తున్నా అని చెప్తే ఆమె అన్నది, నీ ముఖం వాడిని ఇంకా లవ్ చేస్తున్నావు అంటే వాడు వేరే అమ్మాయితో లవ్ చేస్తున్నాడు, నీ బెస్ట్ ఫ్రెండ్ తను అని చెప్పింది. నేను నమ్మలేకపోయా సార్, అస్సలు నమ్మలేకపోయా తను ఆ మాట అనగానే. అయితే తను నన్ను నేనే నీకు చూపిస్తా పద అనుకుని మేము ముందు కలిసిన స్పాట్ కి ఆమె తీసుకెళ్ళింది నన్ను. తీసుకెళ్తే నేను చూసా ఆ అబ్బాయి నా బెస్ట్ ఫ్రెండ్ తోనే నా ముందే ఆ పార్క్ లో ఆ అమ్మాయిని ముద్దు పెడుతున్నాడు సార్. నేను చూసా కల్లారా, తట్టుకోలేకపోయా సార్ నేను అసలు ఆ మూమెంట్. వీడేనా ఇలా చేసింది, నా లవరేనా? నన్ను లవ్ చేస్తూ వేరే అమ్మాయితో ఎలా ఉండాలనుకున్నాడు? ఆ మూమెంట్ నేను చాలా షాక్ అయ్యా సార్, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు. కదా మా మీ ఇద్దరు ఒక్క నిమిషం నాన్న దివ్య, ఎంత గ్యాప్ అమ్మా మీ ఇద్దరి మధ్యన, అసలు కమ్యూనికేషన్ లేకుండా ఉన్న గ్యాప్ ఎంత? ఈ మధ్యలో ఏమైనా కమ్యూనికేషన్ చేయడానికి నువ్వు గానీ అతను గానీ ట్రై చేసాడా? ఇవి చెప్పమ్మా, 3 ఇయర్స్ ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, ఆ అబ్బాయి కూడా ఎటువంటి ప్రయత్నం చేశాడు? ఒకప్పుడు ప్రయత్నం చేస్తే కనుక నీ వేర్ అబౌట్స్ తెలియటానికి ఏమైనా అవకాశం ఉందా అమ్మా? ఏం లేదు సార్, అసలు 3 ఇయర్స్ ఏం మాట్లాడుకోలేదు, అసలు నేను ఉన్నానో లేదో కూడా వాడికి తెలియదు. అలా కాదు నాన్న, మీ ఇద్దరి మధ్యన ఒక కామన్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉండుండాలిగా. ఆ కామన్ ఫ్రెండ్ ని ఏమే ఎక్కడున్నది దివ్య ఎక్కడుందని ఒక మాట అడుగుంటే దివ్య పరాన చాటు ఉంది అనేటటువంటి చెప్పుండేవారు కదా. అసలు అబ్బాయి ప్రయత్నం చేశాడా లేదా? అబ్బాయి ప్రయత్నం చేశాడో లేదో నాకు తెలియదు సార్, నేను అబ్బాయి అసలు కాంటాక్ట్ అవ్వలేదు. నేను ఇక్కడికి వచ్చినాక నాకు నా ఫ్రెండ్ చెప్పింది ఇలా అని. కాదమ్మా, హాస్టల్లో ఉన్నప్పుడు ఒక్క అవకాశం కూడా నీకు రాలేదా? లేదంటే అబ్బాయి కామన్ ఫ్రెండ్స్ ద్వారా నీతో కనెక్ట్ అవడానికి ట్రై కూడా చేయలేదా? ఏమో సార్, అసలు ఆ అబ్బాయితో నేను ఏం మాట్లాడలేదు సార్, నాకు ఏం తెలియదు ఆ అబ్బాయి గురించి. నేను ఊరొచ్చిన తర్వాత నాకు తెలిసింది ఈ విషయం అన్న. మధ్యలో హాలిడేస్ అప్పుడు ఇంటికి నువ్వు వచ్చినప్పుడు? ఇంటికి వచ్చా సార్, అయినా సరే నాకు ఫోన్ లేదు ఏం లేదు. మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాలన్నా సరే నలుగురు మనుషులు పెట్టి వాళ్ళతోనే వెళ్ళి వాళ్ళతోనే రావడం, మొత్తం హౌస్ హ్యాస్ చేస్తారు సార్. ఈవెన్ నేను ఒక ఫోన్ మాట్లాడాలన్నా కూడా నాకు అక్కడ ఏ పాయింట్ లేదు సార్, సోర్స్ లేదు నాకు అసలు మాట్లాడడానికి, మొత్తం బంధించే సార్ జైలు లాగా. హాస్టల్ నుంచి కూడా నీకు సోర్స్ లేదమ్మా? ఒక సందర్భంలో కూడా ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ గానీ వార్డెన్ ఫోన్ గానీ? ఏం లేదు సార్, అసలు నాకు ఎవరితో మాట్లాడించే వాళ్ళు కాదు, అసలు నా ఫ్రెండ్స్ ని కూడా మా ఇంటికి రానించే వాళ్ళు కాదు. అసలు నీకైతే అవకాశం లేదు అని అంటున్నావు, ఆ అబ్బాయికి ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా ట్రై చేశాడా లేదా అన్నది తెలియదు అంటున్నావు. కాబట్టి 3 సంవత్సరాల పాటు మీ మధ్యన ఎటువంటి గ్యాప్ లేదు. 2 మంత్స్ అయితే కనుక నువ్వు మళ్ళీ నందిగామమ్మా క్రితం నందిగామ వచ్చావు, ఎందుకు వచ్చావమ్మా? ఎగ్జామ్స్ అయిపోయాయి సార్, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, వచ్చేసాను నేను ఇంటికి. నాకు ఇంట్లో సంబంధాలు చూసారు సార్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అంటే ఇలా సంబంధాలు చూసారు, ఇంత ఈ విషయం అనేది ఒక విషయం అనేది నేను వాడికి చెప్పాలి కదా సార్, నేను వాడిని ఇష్టపడ్డా కదా, ఏమైంది ఏంటి అనేది నేను చెప్పాలి కదా, నేను వచ్చాను ఊరు. అతను చెప్పడం కాదురా దివ్య, అతనికి చెప్పడం అన్నది కాదు, ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. నువ్వు చెప్పావా అమ్మ నా మనసులో ఒక మనిషి ఉన్నప్పుడు మీరు వేరే సంబంధం నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంతకాలం నాకు నచ్చినటువంటి వాడి దగ్గరికి వెళ్లకుండా వాడి చూపు చూడకుండా ఫోన్ మాట్లాడకుండా మీరు నన్ను ఇలా చేశారు, ఇంకా నా మనసులో ఆ అబ్బాయే ఉన్నాడు, మీరు ఎందుకమ్మా వేరే సంబంధాలు చూస్తున్నారని ఫస్ట్ ఇక్కడ ప్రశ్నించావా నువ్వు? కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా సార్, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నన్ను అంత దూరం పంపించేశారు కదా సార్, మళ్ళీ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అందులో వాడికి జాబ్ లేదు ఏం లేదు ఆ టైంకి. సరే, సో నువ్వు ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఒప్పుకోరు అనేటటువంటిది ఒకటి, ఇంకో పక్క నుంచి ఏమొచ్చి నువ్వు ప్రేమించినటువంటి ప్రేమికుడితో 3 సంవత్సరాల పాటు కమ్యూనికేషన్ లేకపోయినా అతను మాత్రం నీ గురించి అలాగా వెయిట్ చేయాలన్న నీ ఉద్దేశం? నేను వాడే కావాలనుకున్నాను కాబట్టి, నేను వాడు నన్ను నిజంగా లవ్ చేస్తే నేను వాడినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మా పేరెంట్స్ ని కాదైనా సరే నేను వాడిని లేచిపోవడానికి నేను రెడీగా ఉన్నాను సార్, వాడినే పెళ్లి చేసుకోవాలి నేను ఉన్నా. అదే నేను చూడకొని ప్లేస్ లో నా బెస్ట్ ఫ్రెండ్ తోనే నేను అన్ని చూసా సార్, ఆ టైం నా గుండె పగిలిపోయింది సార్, నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలే అసలు. దాని తర్వాత రోజు నేను ఒకసారి కాల్ చేసి మాట్లాడా సార్, నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు సార్, మెసేజ్ కూడా లో రెస్పాన్స్ లేదు సార్, అసలు నేను ఎన్నిసార్లు కాల్ చేసినా. ఓకే, నేను నా ఫ్రెండ్ మొబైల్ నుంచి కాల్ చేసా, ఓకే లైక్ అన్నోన్ నెంబర్ లాగా కాల్ చేస్తే లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి నేను చెప్పా మనం ఇలా మాట్లాడాలి, మన
కలిసే స్పాట్ కి ఒకసారి రండి అని చెప్పాను. అతను వచ్చారు. అయితే నేను చెప్పాను మేడం, నాకు ఇలా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసారు, నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాను. ఆ అబ్బాయి, నేను 3 ఇయర్స్ తర్వాత నాకు కలిసినంత ఆనందం అదేం లేదు, లైక్ నార్మల్ గానే ఉన్నాడు ఆ అబ్బాయి. అవునా, ఏం చేస్తున్నాడు అబ్బాయి, ఎంత సాలరీ అబ్బాయికి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి ఎందుకు వచ్చాడమ్మా, నువ్వు పిలవగానే ఎందుకు వచ్చాడు? ఏదో పేరెంట్ అనుకు వచ్చినట్టు ఏం వింటానికి వచ్చాడు? ఏ ఉద్దేశంలో వచ్చింటాడు? అంటే లైక్ 3 ఇయర్స్ తర్వాత నేను వచ్చాను కదా మేడం, ఏదో కలవాలి పిలిచింది అనే ఇంటెన్షన్ లో వచ్చారు. వచ్చాడు అసలు ఏంటి అన్నది, ఇక్కడ ఏంటి అన్నది టెస్ట్ చేయడానికి చూడడానికి వచ్చాడు. కానీ చూసానని తెలియదు. నీ లోపల ఎంతవరకు ఆ ప్రేమని పదిలంగా ఉందో లేదో అన్నది చూడటానికి వచ్చాడు, కానీ నీ లోపల ఉన్న ఇంటెన్సిటీ అతనిలో నీకు ఏమాత్రం కనిపించలేదు. అంతే సార్, నేను అడిగా అసలు అనిల్ నన్ను నిజంగానే లవ్ చేసావా? అసలు షాక్ అమ్మాయి, నేను నిన్నే అడుగుతున్నా, నాకు వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అవుతుంది, మనం ఏమనుకున్నాం, మన ఇద్దరం ఎంత సిన్సియర్ గా లవ్ చేసుకున్నాం, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, నాకు వేరే వాడితో పెళ్లి అవుతుంటే నువ్వు అలా రాయిలా ఉంటావు ఏంటి నువ్వు అలాగా అనుకో నేను అడిగా మేడం. అడిగితే మరేం చెయ్యాలి చెప్పు అనుకుని అంటున్నాడు. అయితే ఏం చేయడం ఏంటి, ఏదో ఒకటి చేయవా నువ్వు అనుకుని అంటే చేయడానికి ఏం లేదు అనుకుని అంటారు సార్. నీకు పెళ్లి అవుతుందంటే షాక్ అవ్వలేదు, నీకు అతని శాలరీ ఎంత, ఉద్యోగం ఎక్కడ అనేటటువంటి అడిగాడు, మంచి చెడ్లు అడిగి తెలుసుకున్నాడు. నువ్వేమొచ్చి ఇదేంటయ్యా అనిల్లు, ఆ మాత్రం కూడా వెయిట్ చేయకుండా నన్ను, నేను అసలు నీ స్థానంలో లేనా, నువ్వు ఖండించట్లేదు ఏంటి, బాధపడట్లేదు ఏంటి అనేటి అతనిలో లేనటువంటి ఇమోషన్ తెప్పించే ప్రయత్నం నువ్వు చేసావు. ఫైనల్ గా ఏమైందమ్మా? అబ్బాయి ఏం చెప్పలేదు సార్, ఇంకతో అంత అయిపోయింది. మన సంగతి ఏంటి అంటే నేను చెప్పాను సార్, మన సంగతి ఏం లేదు, నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయింది, నేను ఆ అబ్బాయినే చేసుకుంటా అని చెప్పేశా సార్, అంతే. ఓకే ఓకే. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు వాట్సాప్ లో మెసేజ్లు, ఫేస్బుక్ లో మెసేజ్లు, మేము 2 ఇయర్స్ కలిసి చదివి కలిసి లవ్ చేసుకున్నాం కదా సార్, 2 ఇయర్స్ అవును, మేము తిరిగే తిరిగే వీడియోస్ గానీ మా చాటింగ్ గానీ అన్ని నాకు పెడుతున్నారు సార్ వాట్సాప్ లో. ఇదేం ట్విస్ట్ అమ్మా, వాడి పని వాడు చూసుకోకుండా మళ్ళీ నీకు మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడా? బ్లాక్మెయిల్ చేస్తున్నా సార్ ఇండైరెక్ట్ గా. ఏమని, ఏం కావాలంట? అంటే ఇలా వీడియోస్, ఇలా చాట్ హిస్టరీస్ అన్ని పెట్టేసి ఇవన్నీ నేను ఏం చేయాలి, గుర్తులు ఏం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. ఓకే, మరి నువ్వు చెప్పావా అప్పుడు? ఈ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. నేను చెప్పాను సార్, ఏం చేయడం ఏంటి, డిలీట్ చేసే అని చెప్పాను నేను. డిలీట్ చేస్తే ఆ అబ్బాయి అన్న, నేను డిలీట్ చేయను, ఇవన్నీ నాతోనే ఉంచుకుంటా నేను అనుకోని అన్నాడు. అయితే నేను ఫ్రెండ్ ని అడిగా సార్, ఏంటి ఇదేంటి ఇలా చేస్తున్నాడు, నాకు భయం వేస్తుంది అంటే ఆమె చెప్పింది, నీకు అర్థం కావడం లేదా, ఆ అబ్బాయి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనుకోని అంటుంది. మరి నువ్వు ఇంకొక అమ్మాయితో నాకు పార్క్ లో కనిపించావు, నిన్ను నేను చూశాను, మరి నా జీవితం నాది కదా, నువ్వు అప్పుడైనా చెప్పలేదా? లేదు మేడం, నేను అదేం చెప్పలేదు వాడికి. ఎందుకమ్మా, ఎందుకు చెప్పలేదు? వాడి నిజ స్వరూపం నాకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా సార్, వాడు ఎలాంటి వాడు అనేది నేను ఆల్రెడీ చూసా, నేనే కళ్ళారా చూసా. ఇంకా సబ్జెక్ట్ ని కనవసలేదు మేడం. సో వాడిని అయితే కనుక యాజ్ వి స్పీక్ నౌ నీ మనసులోంచి తీసేసావు? అవును సార్. సరే మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా, ఏంటి ఇప్పుడు నీ సమస్య ఏంటి? ఇప్పుడు నాకు పెళ్లి ఫిక్స్ అయింది కదా మేడం, వాడి వల్ల నాకు ఏ ప్రాబ్లం రాకూడదు, ఆ వీడియోస్ కానీ ఆ చాట్ హిస్టరీ వల్ల. సరే సరే, సో అది వాడి దగ్గర నేను డిలీట్ చేయించాలి సార్. అనిల్ తో ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉందమ్మా? ఓకే సార్, నేను చేస్తాను ఒకసారి, నా ఫోన్ అయినా అటెంప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు సార్, బట్ నేనైతే ట్రై చేస్తాను. నీ ఫోన్ ఎత్తకపోయినా కూడా మనకు వేరే సోర్సెస్ ఉన్నాయమ్మా, ఆ సోర్సెస్ ద్వారా అతను పట్టుకుందాం. ఓకే సార్, నేను ఒకసారి కలుపుతున్నా. నువ్వు ట్రై చేయి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. హలో హలో సార్, కాన్ఫరెన్స్ లో ఉన్నారు. బాబు అనిల్, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తయ్య, అందమైన జీవితం అనేటటువంటి ఒక చక్కటి కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం, నీలాంటి వాళ్ళ గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి నీకున్న సంబంధం ఏంటి? ఎవరు సార్? దివ్యనా? దివ్యనే కదా మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో. ఎంతమంది ఉన్నారు మీ రేషన్ కార్డ్ లో? ఇంటర్ లో మీ ఇద్దరు లవర్స్ సార్, ఇది మాత్రం వాస్తవం. ఓకే, అయితే ఆ అమ్మాయి ఇంటర్ అయిపోగానే నాకు కనపడకుండా వెళ్ళిపోయింది. ఏటో నాకు కనపడకుండా వెళ్ళిపోయింది. కనీసం నేను అప్పటి నుంచి అమ్మాయి కోసం ఎంత ట్రై చేసినా కూడా అమ్మాయి ఎక్కడ, అమ్మాయి అడ్రస్ దొరకలేదు నాకు. ఎంతకాలం ట్రై చేశాను నాయన? సార్ నేను దగ్గర దగ్గర 2 ఇయర్స్ తిరిగాను సార్, అమ్మాయి 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది కదా, నేను 2 ఇయర్స్ తిరిగాను. నేను వాళ్ళ ఇంటి, వాళ్ళ గల్లీలో సార్,
నేను వాళ్ళ ఇల్లు తప్ప మిగతా ఇల్లు మొత్తం ఎంక్వైరీ చేశాను సార్, వాళ్ళ ఇంటికి పోతే బాగోదని చెప్పేసి నేను ఎత్తికాను. తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండగలకు గట్టా ఏమన్నా వెళ్ళిందేమో అని చెప్పేసి నేను అక్కడ కూడా వెళ్ళాను. అక్కడ ఆ ఊర్లో కూడా లేదు. ఎటు వెళ్ళిపోయిందో, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా సీక్రెట్ మ్యారేజ్ చేసి పంపించారా, లేకపోతే అమ్మాయి అసలు ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నాను సార్. ఉండి ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. దివ్య అయితే ఇంటర్లో మేము ఇద్దరు లవ్ చేసుకున్నాం సార్. సంతోషం. ఎటు వెళ్ళిపోయిందో కాదండి, ఏమైందో అనే అనుమానం ఉండాలి. ఇక్కడ మనం మాట్లాడే మాటలోనే చాలా మీనింగ్స్ వచ్చేస్తాయి కదా. ఆ అమ్మాయి సేఫ్ గా ఉందని చెప్పేసి నాకు తెలిసింది, కానీ ఎక్కడ ఉందో నాకు తెలియదు. మ్యారేజ్ అయిందా లేకపోతే ఎక్కడికన్నా సరే ఇప్పుడు వెళ్ళిపోయినా నాకు తెలియదు మేడం. ఇంకొకటి ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి పోయి నేను అడగలేను కదా మేడం. నేను వాళ్ళ ఇంటికి పోయి అడిగితే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా మేడం, నాకు ఫ్యామిలీ ఉంది కదా. అలా అని చెప్పేసి నేను చెప్పాను ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నాకు నేను మొన్న రీసెంట్ గా కలుసుకున్నాం ఇద్దరం. ఆ అమ్మాయి నేను కలుసుకున్నాం, కలుసుకుంటే మాకు మాట్లాడుకుంటామని అంత కుదరలేదు మేడం. కాదని ఇప్పుడు ఆ దివ్య రెండు కారణాల చేత వెనక్కి వచ్చింది నందిగామ. ఏ, తన చదువు అయిపోయింది. బి, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ పెళ్లి సంబంధాలు ఇలా చూస్తున్నారు అనేటటువంటి అంశం నీ వరకు చెప్పడానికి ఆ అమ్మాయి నీ ఎదుర్కొంటూ వచ్చింది, అవునా కదా? వచ్చింది, నాకు చెప్పింది సార్. ఆ రోజు చెప్పింది ఎక్కువగా, మళ్ళీ వాళ్ళ పెదనాన్న ఎవరు అటు నుంచి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సడన్ గా చెప్పేసి. ఇన్ని సంవత్సరాలు కనిపించినటువంటి ఒక అమ్మాయి నీకు కనిపించింది, ఏ అమ్మాయి గురించి అయితే కనుక నువ్వు గల్లీ గల్లీ తిరిగావో, ఎక్కడికి వెళ్ళిపోయిందని భయపడ్డావో, బతుకుందో చనిపోయిందని ఆలోచించావో, ఆ అమ్మాయి ఈ రోజు నీకు కనిపించింది. కనిపించినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? నెంబర్ వన్. నెంబర్ టూ, కనిపించినటువంటి అమ్మాయి నాకు ఒక పెళ్లి సంబంధం కుదిరింది, ఇది నా పరిస్థితి, ఏం చేద్దాం అని అడిగినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఈ రెండు రియాక్షన్లు ఎలా ఉన్నాయన్నది నాకు చెప్పు. సార్, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం దివ్యాన్ని చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి సార్. చాలా రోజులు చూశాను కదా సార్, నేను తట్టుకోలేకపోయాను సార్ ఆ అమ్మాయిని చూసి. సార్, ఇంకోటి ఆ అమ్మాయి మ్యారేజ్ అయిద్దని చెప్తుంది. చెప్పి నేను అన్నాను, దివ్య నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పాను సార్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను దివ్య, నువ్వు నాతోనే ఉండు. ఎన్ని రోజులు ఎట్టుపోయినా నాకు సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ నన్ను కావాలనుకుని నా దగ్గరకు వచ్చావు కదా నాతో మాట్లాడటానికి. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం దివ్య అని నేను చెప్పాను సార్. ఏమంది తను? లేదు, నాకు మ్యారేజ్ సెట్ అయింది అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది సార్. ఏం దివ్య, నువ్వు చెప్పినానే అతని వర్జన్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది కదా, నీ గురించి ఇంతకాలం వెయిట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు. సార్, ఆ అబ్బాయి అన్ని నాటకాలు వేస్తున్న సార్, అంతా నటన సార్, అంతా అబద్ధాలే. అది నా బెస్ట్ ఫ్రెండ్ తో నేను మేము ముందు కలిసిన పార్క్ లో అది వేరే అమ్మాయితో ఉండడం నేను చూసా సార్. అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ గీతతో నువ్వు మనం కలిసిన పార్క్ లోనే నేను నీతో చూసా. నీ నాటకాలు ఆపు, నువ్వు నా దగ్గర చెప్పకు. నువ్వు సార్, ఈ అమ్మాయి కంటే ఫస్ట్ నాకు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది సార్ క్లాస్ లో. దివ్య అని గీత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఆ అమ్మాయి నాకు ఫస్ట్ ప్రపోజ్ చేస్తే ఈ లోపు నాకు ఈ అమ్మాయి మీద నాకు మనసు పడి నేను ఈ అమ్మాయి లవ్ చేశాను. ఈ అమ్మాయితో జీవితాంతం ఉందామని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను సార్. జీవితాంతం ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ అమ్మాయి గురించి బ్యాడ్ చెప్పింది నా దగ్గరకు వచ్చి. ఇంటర్ అయిపోగానే వెళ్ళిపోయింది కదా, బ్యాడ్ చెప్పింది వచ్చేసి. ఏమని, ఆ అమ్మాయి ఎందుకు, ఆ అమ్మాయి ఆల్రెడీ ఏరే వంతనో ఎటో వెళ్ళిపోయి ఉంటది, అది ఇదని నా అమ్మాయి డైవర్ట్ చేసింది సార్. నా గీత చెప్పిందే కరెక్ట్, కానీ గీత కనెక్ట్ అయిపోవటం ఏంటి నువ్వు? సార్, గీత కనెక్ట్ అయిపోతాం అంటే సార్ నేనేమన్నా హీరోనా సార్, ఏమన్నా సినిమా ఇది? నాకేం అవసరం సార్? ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, మాదా మాకంత స్తోమత లేదు. ఆ అమ్మాయిని ఎక్కడుందో మొత్తం దేశాలు తిరిగి వెతికే అంత స్తోమత నా దగ్గర లేదు సార్. వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి దేశాలు పంపించుకుంటారు, కానీ మా వల్ల కాదు. నేనేం చేశాను, గీత ముందు ప్రపోజ్ చేసింది కాబట్టి నీ అమ్మాయికి మూవ్ అయిపోయాను. అంటే అమ్మాయి ఓకే చెప్తే ఓకే చెప్పేస్తావా? నీకు బుద్ధి లేదా, బుర్ర లేదా?
నీకు బుద్ధి లేదనే, నీకు ఇన్ని రోజులు నేను వాడిని ఇచ్చిపెట్టున్నానే, వాడికి కనీసం ఒక ఫోన్ చేసి చెప్తాం మాట్లాడదాం బుద్ధి ఉంటే నేను చెప్తాను కంపల్సరీగా. నాకు మొత్తం చుట్టుముట్టు సార్, నాకు హౌస్ అరెస్ట్ లో చేస్తాను, నేను జైల్లో ఉన్నా, నేను ఎలా చెప్తా నీకు? నువ్వు జైల్లో ఉన్నావు, నువ్వు 2 సంవత్సరాలు నాతో తిరిగింది లేదు, కానీ నువ్వు వెళ్లే ముందు ఒక్కసారి మా గల్లీకి వచ్చి రోజు పాలకు అర్పించగలపోయేది, ఒక్క రోజు వచ్చి ఒక్క మాట నాకు చెప్తే అయిపోతుంది కదా, పంపిస్తారని చెప్తే నేను ఏమన్నా అందునా? నాకు బయటికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు తోడొస్తారు నాతో, నేను నీకు ఎలా చెప్తాను నీకు అసలు? ఎలా అయినా చెప్పొచ్చు, నువ్వు 2 సంవత్సరాలు మన సినిమాకి వెళ్ళింది, షికార్కి వెళ్ళింది, ఇవన్నీ పక్కకు పెడితే నువ్వు ఒక్క రోజు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావే 3 సంవత్సరాలు. నేనెవరికి చెప్పుకోవాలి, నేను వెళ్ళిపోయా? అప్పుడు నీ నటన నాకు తెలుసు, నువ్వు చెప్పదేసుకుని కొడతాను, నువ్వు ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడావు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు, మీరు అలా మాట్లాడకూడదు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే దివ్య, నిజంగా అబ్బాయి నువ్వు ఎంత ప్రేమించావో అంతే విధంగా ప్రేమించినట్టుగానే అనిపిస్తుంది, కానీ ఎక్కడో చోట నువ్వు కమ్యూనికేట్ చేయాలి కదా, అంత అవకాశాలు లేకుండా ఎలా పోతుంది? హాస్టల్లో ఫోన్ ఉండొచ్చు, ఇంటికి వచ్చే అవకాశం ఉండొచ్చు, ఎవరన్నా ఫ్రెండ్ ద్వారా కబురు చెప్పించవచ్చు, మీ ఇద్దరి మధ్యన కామన్ ఫ్రెండ్స్ ఉండే ఉండుంటారు, రకరకాల అవకాశాలు ఉన్నాయి. సో నాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల నేను పిచ్చోండి అయిపోయానండి అని అంటున్నాడు అబ్బాయి, కరెక్టా కాదా? ఓకే సార్, నేను ఒప్పుకుంటా, బట్ నేను ఎంతగానో ట్రై చేస్తా సార్ అబ్బాయితో మాట్లాడదామని. నేను హాస్టల్లో ఫోన్స్ ఉంటాయి, టెలిఫోన్స్ ఉంటాయి, వాటికి కాల్ చేసినా దానికి రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది సార్, నేను మాట్లాడలేకపోయా. సరే ఓకే నాన్న, ఇప్పుడు గతంలోకి వెళ్ళద్దు. ఇప్పుడు ఇప్పుడు ఒకటి నాన్న, అనిల్ నీ ప్రేమ కూడా కరెక్టే అనుకుందాము, కానీ ఇప్పుడు ఏమంటావు నువ్వు? గీత ఐ వాంట్ గీత అండ్ ఐ వాంట్ దివ్య అని కూడా అంటావా? లేదు సార్, ఐ వాంట్ దివ్య సార్. సార్ ఏం లేదు సార్, దివ్య అయితే నాకే కావాలి సార్. ప్రేమ చచ్చిపోయింది, నాకు నువ్వు అవసరం లేదురా దివ్య. నేను ఎందుకు చెప్తున్నాను, ఇరవై నీ కళ్ళు పట్టుకుంటాను దివ్య. అవసరం లేదు, నీ నిజ స్వరూపం అంతా బయటకు వచ్చేసింది, ఇంక నేను నటన ఆపేసా ఇంకా. ఒకసారి దివ్య, నువ్వు ఎంతైతే కనుక ఎటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో అతను కమ్యూనికేట్ చేసుకోలేకపోయో, అంతే విధంగా ఆ అబ్బాయి కూడా నిన్ను వెతుకుతూ వెతుకుతూ ఇంకెక్కడ ఏ కాంటాక్టు దొరకపోవటం. సో నువ్వు చెప్పినటువంటిది ఎంతైతే నమ్మాలో అతను చెప్పింది కూడా అంతే నమ్మాలి. ఓకే, సో బోత్ ఆఫ్ యూ ఆర్ ఆన్ ఇన్ ఈక్వల్ స్టేజ్. సో ఇప్పుడు మా అందరికీ అర్థమైంది ఏంటంటే, మీరిద్దరూ నాటకం ఆడలేదు, ఇద్దరు గాఢంగానే ప్రేమించుకున్నారు, ఎటు వచ్చి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడింది. ఈ మధ్యలో దురుద్దేశంతో అవనియండి, ఇంకో ఉద్దేశంతో అవనియండి, గీత అనేటటువంటి అమ్మాయి దూరింది. ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి తెలిసి తెలియకుండా ఈ అబ్బాయి కనెక్ట్ అయిపోయాడు. సో గీతకి చెప్పుకునేటటువంటి విధంగా నేను చెప్పుకుంటాను, గీతను వెనక్కి పెడతాను. గీతతో నా ప్రయాణం అనేటటువంటిది కరెక్ట్ ప్రయాణం కాదు, నా మనసులో ఉండేటటువంటిది దివ్య మాత్రమే, దివ్యే నాకు కావాలి అని అంటున్నాడు. మరి నువ్వు కూడా అంతే ఇదిగా గాఢంగా ప్రేమించావు కదమ్మా, 3-4 సంవత్సరాల పాటు నువ్వు వెయిట్ చేసావు కదా, చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకుండా ఈ అబ్బాయినే మనసులో పెట్టుకుని ఈరోజు తల్లిదండ్రులు ఒక సంబంధం తీసుకురాకపోతే ఖచ్చితంగా నువ్వు ఈ అబ్బాయి గురించే వెళ్ళి పెళ్లి చేసుకుని ఉండేదాను కదా. సో ఇద్దరు నా మరి నీ తల్లిదండ్రుల మీద నీకు భయాన్ని ఎదుర్కోలేక ఈ కారణాన్ని చూపెడుతున్నావా, లేదంటే ఈ అబ్బాయి అనేటటువంటి వాడు నీ మనసులో పూర్తిగా చచ్చిపోయాడా? అబ్బాయి నా మనసులో అంత పూర్తిగా చచ్చిపోయాడు సార్, మరి లేడు సార్. లేదు సార్, సార్ అది వలక్క మాటలు ఇది ఎట్లా చేస్తుంది సార్, ఈ దీనికి నేనంటే చాలా ఇష్టం సార్ దివ్యకి, ఈ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు సార్, ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతుంది దివ్య. మొన్న కలిసినప్పుడు చాలా మంచిగా మాట్లాడింది, ఇప్పటికిప్పుడు పిల్లలు నాటకం ఆడుతున్నారు సార్. నీ నిజ స్వరూపం చూశాను కాబట్టి నీ మీద నాకు ఇష్టం చచ్చిపోయిందా? నన్ను ఒక్క నిమిషం దివ్య, నిజస్వరూపం చూశాడు అని చెప్పి నువ్వు ఒక సినిమా చూసినట్టుగా మాట్లాడక్కర్లేదమ్మా. ఒక సంఘటన చూసావు, ఆ సంఘటన అబ్బాయి ఏమీ వ్యతిరేకించలేదు, అది జరిగినటువంటి సంఘటనే, దాని వెనకాతలున్న కారణాలు పూర్వాపరాలు అన్ని విడమర్చి చెప్పాడు. ఈరోజు అతను రియలైజ్ అయ్యాడు, ఏది అసలైనటువంటి ప్రేమ, నా ప్రేమ ఇంకా పదిలంగానే ఉంది, నా దివ్య తిరిగి వచ్చింది అనే ఆనందంలోనే ఈ లోపల నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవటం మొదలు పెట్టావు. అతను చేసింది తప్పే, ఆ తప్పు నువ్వు ఒప్పుకుంటున్నాడు. తప్పును ఒప్పుకున్నాడు, ఆ అమ్మాయికి చెప్పేటటువంటి బాధ్యత నాది అన్నాడు, దివ్యకే 100% నా మనసులో స్థానం అని చెప్పాడు. ఆ అబ్బాయి వర్జన్ ఆ అబ్బాయి క్లియర్ కట్గానే చెప్తున్నాడమ్మా, కానీ నువ్వు మాత్రం నేను అది చూస్తాను కాబట్టి మనసులో ఇరిగిపోయింది, చూస్తాను కాబట్టి మనసులో ఇరిగిపోయింది అని అదే పాత పాట పాడుతున్నావు. నువ్వు నిజంగా ఈరోజుకి ఇప్పటికీ కూడా నీ మనసులో నిజంగా ప్రేమ ఉంటే కనుక నీ తల్లిదండ్రులకి చెప్పుకునే ధైర్యం నీకుందా? నేను చెప్తాను సార్ ఇంట్లో, బట్ వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం నాకు లేదు సార్. అది 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అమ్మా. ఇప్పుడు ప్రేమ చచ్చిపోయిందా లేదంటే వాళ్ళు ఒప్పుకోరు అనేటటువంటి భయంతో ఈ ప్రేమను కాదంటున్నావా? లేదు సార్, వీడి మీద నాకు ప్రేమ చచ్చిపోయింది సార్. అంటే తను ఇంకా అది మనసుకు తీసుకుంది, దానిలో నుంచి బయటికి రాలేకపోతుంది. ఒకప్పుడు ఈ సంఘటన చెప్పకపోతే కనుక, ఈ సంఘటన జరగకుండకపోతే కనుక, ఎప్పుడు నువ్వు వదిలేనటువంటి అనిల్ ఇప్పుడు కూడా అలాగే ఉంటే కనుక, నీ తల్లిదండ్రులు ఎదిరించి ఈ అబ్బాయిని వచ్చి ముందుకు వచ్చి పెళ్లి చేసుకుని ఉండేదానివా? అవును సార్,
దివ్య నా తప్పైంది క్షమించే, నీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను దివ్య, నువ్వు ఈ మాట మాత్రం అనకు దివ్య. సార్ ఇప్పుడు గనక ఆ అమ్మాయి చేసుకుంటా అంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను సార్ నేను తీసుకొచ్చి. ఇంత ప్రేమున్న వ్యక్తివి, ఒక 3 సంవత్సరాలు అబ్బాయి లేకపోయేసరికి ఇంకొకరిని ఎలా ఫీల్ చేసేస్తావు నీ జీవితంలో చెప్పు. చేసేదంతా చేసేసి తప్పైపోయింది నాకు. అదే కావాలి, ఆ వస్తువే కావాలంటే ఎట్లా అని కాంప్రమైజ్ అవ్వాలి అంతే. అలాంటప్పుడు అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. కానీ ఈ రోజు ఆ అమ్మాయి ఇంకో దారి చూసుకుంది నాన్న. తల్లిదండ్రులను చూపెట్టేటటువంటి ఒక దారి, టెన్షన్ లేనటువంటి దారి, నీకు ఆ అమ్మాయికి బాధ కలగనటువంటి ఒక దారిని ఆ అమ్మాయి ఎంచుకుంది కాబట్టి దాన్ని నువ్వు గౌరవించాలేమో అన్నది నాకు అనిపిస్తుంది. అవును, మీరు ఈ రోజు కలిసి ఉండకపోతే కనుక ఈ రోజు ఆ అమ్మాయి వచ్చి నిన్ను మళ్ళీ వచ్చి నేనున్నాను నీకు తెలుసా అనేది గుర్తు చేయకపోతే మీరిద్దరు ఎలాగైతే మీ ప్రయాణాన్ని కొనసాగించేవారో అదే స్థానానికి మళ్ళీ వెళ్ళిపోవాలన్నది నా విజ్ఞప్తి. అందుకనే తన ఫోటోస్ వీడియోస్ అన్ని కూడా మీరు మళ్ళీ షేర్ చేయటం. మేము తప్పుగా అనుకున్నాం లేనన్న, మేము ఇంకో విధంగా అనుకున్నాం. ఒకటి చూడకూడనటువంటి సంఘటనని ఆ అమ్మాయి చూసింది, దానికి నువ్వు ఎటువంటి విధంగా పెయింట్ పూసినా ఏ విధంగా కలర్స్ మార్చినా కూడా నీ ఆ అమ్మాయికి బలంగా ఆలోచన ఏంటంటే నా స్థానంలో వేరే అమ్మాయి అతని జీవితంలో ఉంది, అది 2 ఇయర్స్ ఉందా, 3 ఇయర్స్ ఉందా, 2 మంత్స్ ఉందా, 3 మంత్స్ ఉందా అన్నది కాదు. రీప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా జరిగింది. ఆ వర్జన్ వినటానికి, నువ్వు చెప్పినటువంటి డిస్క్రిప్షన్ వినటానికి ఈరోజు ఒక విధంగా సాటిస్ఫైగా ఉండొచ్చు, కానీ ఒక ఆడదాని మనసులో ఇంతకాలం ఇటువంటి మనిషి గురించా నేను వెయిట్ చేశాను అనే బాధ ఆ అమ్మాయి కలగటం వల్ల కంప్లీట్గా ఇంతకాలం మనసులో పెట్టి ప్రేమించుకున్నటువంటి ఆ బొమ్మని తీసేసింది ఆ అమ్మాయి. తప్పైంది అనేటటువంటి దాని వల్ల మళ్ళీ పోదు, మళ్ళీ ఆ స్థానాన్ని మళ్ళీ నింపలేదు. నీతో పాటు ప్రయాణం చేసినంతసేపు ఆ అమ్మాయికి ఒక క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయి మనసులో ఉంటది, నేనున్నానా గీతుందా, నేనున్నానా గీతుందా. ఒకప్పుడు మా ఇద్దరి మధ్యన ఏమైనా మనస్పర్ధలు వచ్చి మళ్ళీ మేము దూరం అవుతే గీత రాదు అనే గ్యారంటీ ఉందా అనే క్వశ్చన్ మార్క్ తో ఆ అమ్మాయి జర్నీ కొనసాగుతూ ఉంటది. ఈ రోజు ఆ పేరెంట్స్ ఎంత బలంగా ఉన్నారన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ఈ అమ్మాయికి ఒక ఫోన్ కాంటాక్ట్ ఇవ్వకుండా నందిగామ నుంచి ఏకంగా వైజాగ్ పంపించేసి 3 ఇయర్స్ పాటు పకడ్బందీగా ఆ అమ్మాయిని ఒక జైలు లాంటి దాంట్లో పెట్టి ఊరు వచ్చినప్పుడు కూడా నీ కాంటాక్ట్ కలగకుండా జాగ్రత్త పడేటటువంటి పేరెంట్స్ ఈరోజు మళ్ళీ అదే మనిషి తన మనసులో ఉన్నాడు, ఆ అబ్బాయినే ప్రేమించుకుంటాను అనేటటువంటి మాట చెప్తే కనుక ఈ అమ్మాయిని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు, ఈ అమ్మాయికి రానున్న రోజుల్లో ఎటువంటి భయంకరమైనటువంటి కష్టాలు వస్తాయన్నది నువ్వు కూడా ఆలోచించాలి. దివ్య లేదు కాబట్టి గీత్తో కంటిన్యూ అయ్యావు, కాబట్టి దివ్య లేదు అన్న ట్టుగానే నువ్వు ఊహించుకుంటూ ఆ పాత జ్ఞాపకాలన్నీ తొలగించేసి, ఎందుకంటే వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ భయంకరంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. ఆ అమ్మాయి జీవితం పాడైపోతుంది, నీ జీవితం కూడా పాడైపోతుంది. సార్ కొంచెం టైం ఇవ్వనండి సార్, నేను దివ్య వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించుకుంటాను సార్. దివ్య ఏమంటావమ్మా? లేదు మేడం నాకు వద్దు. అనిల్ అంత చాలా ఏమైంది నీకు? అనిల్ సార్ నేను దివ్య వాళ్ళ పేరెంట్స్ ఒప్పించుకుంటాను సార్, దివ్య అంతే అంటుంది సార్, నేను ఒప్పించుకుంటాను సార్ దివ్యని కూడా. నువ్వు దివ్య లేదనుకునే గీతతో ప్రయాణం మొదలు పెట్టావు కదా, అది కంటిన్యూ చేయి. అసలు నేనే వద్దు అంటే మా మమ్మీ ఎలా ఒప్పుకుంటారు సార్? మా పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారు అసలు? ఇంకా నాకు వాడు వద్దు సార్, నా లైఫ్ నేను చూసుకుంటా. అలాగా దివ్య తప్పు ఒప్పుకున్నాను, తెలియక చేసిన తప్పు కూడా అలా పట్టుకుని ఎలాడతావేంటే? తెలియక చేసిన తప్పు 2 సంవత్సరాలు ప్రయాణం, తెలియకపోయిన చేసిన తప్పు తప్పే, తప్పు తప్పే ఒప్పుకున్నాను కదా నేను సార్ వాళ్ళ ముందు. ఇప్పుడు కాదులే కాదులే, ఇప్పుడు అనిల్ ఇంక అక్కడితో ఆపేసేయాలి. సి బేసికలీ ఏంటంటే తప్పు ఒప్పు అనే సబ్జెక్ట్ పక్కన పెట్టండి. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు నువ్వు లేవు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి వేరే అబ్బాయితో పార్కులకు వెళ్ళలేదు, కానీ నువ్వు వెళ్ళావు. అంటే ఒక ఊరికి నేను ఇలా కంపేర్ చేస్తున్నాను, మనుషులు డిఫరెంట్. కానీ ఇక్కడ ఏంటంటే నిజంగా మీ ప్రేమ నిజమై ఉంటే కనుక నువ్వు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఆ అమ్మాయి తిరిగి వస్తుందనే ఉద్దేశంతో వెయిట్ చేసి ఉండేవాడు. దివ్య వెయిట్ చేసిందా లేదా? సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఆ అమ్మాయి మనసులో నీకు స్థానం లేదు, తల్లిదండ్రులకు భయపడో ఇంకో ఉద్దేశంతో కాదు, కానీ ఆ అమ్మాయి ఇంకొక లైఫ్ చూసుకోవాలని అనుకుంటుంది. ఇప్పటి వరకు తన మనసులో నీ గురించి క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఆ అమ్మాయి చెరిపేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ను నువ్వు రీక్రియేట్ చేయడానికి ప్రయత్నం చెయ్యొద్దు, నీ జీవితాన్ని నువ్వు చేసుకో. ఎటువంటి ఎవిడెన్స్లు ఉన్నా కూడా తీపి గుర్తులు, ఆ గుర్తులు, ఈ గుర్తులు కాదు, అవి ఇమీడియట్గా హార్డ్ డ్రైవ్లోంచో ఇంకో డ్రైవ్లోంచో మొత్తం ఎన్ని డ్రైవ్లో నువ్వు సేవ్ చేసావో అన్ని డ్రైవ్లోంచి డిలీట్ చేయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు చదువుకుంటున్నావా, జాబ్ చేస్తున్నావా? ఇప్పుడు జాబ్ చేస్తున్నావు సార్ ప్రెజెంట్. ఏం జాబ్ అది?
గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఎందుకురా బాబు జీవితాన్ని పాడు చేసుకుంటాం, మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, నీ గురించి గీత వెయిట్ చేస్తూ ఉంటుంది, నీకు నీ గురించి వెయిట్ చేసే వాళ్ళ దగ్గరికి పో. ఎందుకు నువ్వు వద్దు నీకు స్థానం లేదు అని చీ అనిపించుకునేటటువంటి వాళ్ళ చుట్టూరు ప్రదక్షిణ చేస్తావు? ఆ అమ్మాయి బ్రతుకు ఆమె బతుకుతుంది హ్యాపీగా, వాళ్ళ భర్తతో సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ అనిల్ నీ మంచి కోరి చెప్తున్నాను, ఆలోచించండి అనిల్. అందరు మంచి కోరి చెప్తున్నాను, ఎందుకంటే మంచి సొల్యూషన్ ఇంకోటి ఉండదు. ఇంకా అడిగేసాం నానా అనిల్, ఇంక వదిలేసే. అనిల్ ఒక పని చేయండి, ఒకసారి మీరు డాక్టర్ గారిని వచ్చి పర్సనల్ గా కలిసే ప్రయత్నం చేయండి అనిల్. నా ఫోన్ రండి ఒకసారి, ఒకసారి మీరు పర్సనల్ గా మాట్లాడండి. ఇద్దరిని రానియండి అమ్మ, నువ్వు కూడా ఒకసారి అవకాశం ఉండాలి కదా ఇంట్లో. నానా ఒకసారి దివ్య ఆప్షన్ నీదే, ఒకసారి నీకేమన్నా అవకాశం ఉంటే కనుక ఒకసారి నువ్వు వచ్చి నన్ను కలు. లేదు కాదు కూడదు అలా వచ్చి కలిసినా కూడా ఇంకా ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది అంటే ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనిల్. ఇమీడియట్ గా నువ్వు నన్ను కలిసేంత వరకు కాదు, ఇప్పుడు ఇమీడియట్ గా ఈ ఫోన్ కాల్ కట్ అవుతూనే నువ్వు దయచేసి అది డిలీట్ చేయాలి. ఓకేనా అనిల్? సూపర్ సూపర్ నాన్న. ఈ రోజు నువ్వు బాధపడుతున్నా కూడా ఈ బాధ మీ జీవితాలు నిలబెట్టడం గురించే. ఓకే, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి కన్నీళ్లు బాధలు. జీవితం చాలా పెద్దది, సముద్రం లాంటిది. ఇందులో మీ అందరికీ మంచి అవకాశాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. దీంతో జీవితం అయిపోలేదు, ధైర్యంగా బతుకుండండి. ఏనన్నా అనిల్? ఓకేనా? ఒకసారి డాక్టర్ గారిని కలవండి అనిల్. నువ్వు నన్ను కలు, నన్ను ఒకసారి వచ్చి కలు, మన ఇద్దరు మాట్లాడుకుందాం ఒక 2 మినిట్స్. ఓకే, రైట్ నాన్న, రైట్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. బై 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 దివ్య. బాయ్ అమ్మ. దివ్య జాగ్రత్త, గుడ్ లక్ ఇన్ యువర్ లైఫ్. బై నాన్న. థ్యాంక్ యూ. బై. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.